Hello everyone, welcome back to our channel Crazy Thoughts Telugu. Iroju video chesi homemade cerelac anamata adenandi uggu. ఇది మన ఏజ్ ఈ పిల్లలకి ఏజ్ నుంచి పెట్టాలి ఏజ్ లో స్టాప్ చేయాలి అనేది దీన్ని ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోకూడదు అలానే బాగా మోషన్స్ వెళ్తుంటారు కదా పిల్లలు ఆ పిల్లలకి అలాంటి పిల్లలకి ఎలా చేయాలి ఆ మోషన్స్ సరిగ్గా వెళ్ళని పిల్లలకి ఎలా చేయాలి ఎలా చేస్తే తింటారు అనేది నేను మీతో అన్ని షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో సో మీకు ఈ వీడియో డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను సో మీరు ఈ వీడియోని మొత్తం చూసాక లైక్ చేసి అలానే మీకు ఎలా అనిపించిందన్న కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో మనం ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం మనకి సిర్లాక్ కోసం ఇవైతే ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ కావాలండి బియ్యం మినప్పప్పు పెసరపప్పు కందిపప్పు మైసూర్ పప్పు బాదం జీడిపప్పు వాము జీలకర్ర వామ అలానే కొన్ని మిరియాలు ఇప్పుడు ఇవి ఏ క్వాంటిటీలో తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఇలా ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయితే మీకు క్వాంటిటీ అనేది చాలా ఈజీగా అర్థమవుతుందని గ్లాస్ తీసుకున్నాను అండ్ మనం ఏ గ్లాస్ మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే మీరు ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ ఏది తీసుకున్నా కానీ సేమ్ అన్నీ సేమ్ అదే దాంట్లో తీసుకోండి ఎందుకంటే మీకు క్వాంటిటీ మిస్ అవుతుంది మళ్ళీ మనం సిర్లాక్కి రేషన్ బియ్యం తీసుకోవద్దండి కంపల్సరీ సన్న బియ్యం మాత్రమే తీసుకోవాలి రేషన్ బియ్యం తీసుకుంటే పిల్లలకి అరగదన్నమాట సో ఇది నెక్స్ట్ వచ్చేసి మినపగుండ్లు మినపగుండ్లు ఎలా అంటే మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నామనుకో సో మనం హాఫ్ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ అంటే వన్ బై థర్డ్ కప్పు మినపగుండ్లు కానీ మినపప్పు కానీ రెండిట్లో ఏది తీసుకున్నా పర్లేదండి సో అలా తీసుకోవాలి క్వాంటిటీ నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు ఈ పెసరపప్పు హాఫ్ గ్లాస్ తీసుకోవాలి అలానే కందిపప్పు ఒక హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువగా తీసుకోవాలండి కందిపప్పు ఎంత తీసుకున్నామో అలానే మైసూర్ పప్పు అదేనండి ఎర్రపప్పు అంటారు కదా దాన్ని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఈ ఎర్రపప్పు అనేది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే కూడా నూరుకోవచ్చు మీ ఇష్టం అది వీటితో పాటు బాగా మోషన్స్ అయ్యే పిల్లలకి సగ్గు బియ్యం కూడా ఇందులో యూజ్ చేయొచ్చు సగ్గు బియ్యం ఎంత అంటే ఇప్పుడు మనం కందిపప్పు ఎంతో క్వాంటిటీలో తీసుకున్నామో సగ్గు బియ్యం అంతే క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ తీసుకుంటే క్వాంటిటీ ఎక్కువే పిల్లలకి మోషన్ ఇంకా సరిగ్గా రాదు అందుకని కొంచెం సగ్గు బియ్యం తీసుకుంటే సరిపోతుంది నేను ఈ క్వాంటిటీకి బాదం అండ్ జీడిపప్పు ఈ బాదం 20 జీడిపప్పు 20 తీసుకున్నాను ఒక స్పూన్ 10 ml ఇది 10 ml ఓమ అలానే 10 ml జీలకర్ర తీసుకున్నాను అలానే వీటితో పాటు ఒక 10 మిరియాలు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను మనకి ఉగ్గు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి చాలామంది వీటితో పాటు పల్లీలు ఉలవలు రాగులు శనగపప్పు చాలా యూజ్ చేస్తుంటారు అలాంటివైతే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో అయితే యూజ్ చేయకండి కొంచెం కొంచెం వయసు పెరుగుతున్న కొద్దీ యాడ్ చేయొచ్చు మీరు ఒక్కొక్కటి అన్నీ ఒక్కసారి కాకుండా ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కసారి యాడ్ చేయాలి ఒకవేళ పిల్లలకి పడలేదు అనుకో అది మీరు నెక్స్ట్ అవాయిడ్ చేయొచ్చు అన్నమాట ప్రజెంట్ నేనైతే 6 మంత్స్ పిల్లలకి ఏమేమి యూజ్ చేస్తారు ఏ క్వాంటిటీలో యూజ్ చేస్తారు అనేది చెప్పాను పిల్లలకి వయసు పెరుగుతున్నట్లయితే ఈ పప్పుల క్వాంటిటీ అనేది పెంచండి రైస్ క్వాంటిటీ అనేది తగ్గించండి కొంచెం టేస్టీగా వాళ్ళు అలవాటు పడుతుంటారు కదా సో మనం ఇందులో కూడా కొన్ని చేంజెస్ చూస్తే వాళ్ళు ఇష్టంగా తింటారన్నమాట మనం ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా ఇప్పుడు వీటిని మనం వేయించుకోవాలి ఇవి ఎలా వేయించుకోవాలి అన్నీ ఒకేసారి వేయించుకోవద్దు ఎలా వేయించుకోవాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ నేను ఇప్పుడు వేయించుకోవడానికి మినపగుండ్లను అలానే కందిపప్పును రెండింటిని తీసుకుంటున్నాను ఒకేసారి ఎందుకంటే ఈ రెండు వేగడానికి సేమ్ ఈక్వల్ టైం పడుతుంది అందుకని నేను ఈ రెండింటిని కలిపి తీసుకున్నాను ఇప్పుడు మనం వీటిని వేయించుకోవాలి మనం స్టవ్ అనేది ఈ మీడియం టు హై ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి అండ్ వీటిని కలుపుతూనే ఉండాలి అలా ఉంచకూడదు ఎందుకంటే మనం మీడియం టు హై ఫ్లేమ్లో అనేది స్టవ్ ఉంచుతాం కాబట్టి తొందరగా మాడిపోతుంటాయి సో మనం వీటిని కలుపుతూనే ఉండాలన్నమాట నెక్స్ట్ నేను పెసరపప్పు అలానే మైసూర్ పప్పును కలిపి తీసుకున్నాను ఇందులోనే నేను మిరియాలు జీలకర్ర వామును కూడా యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి నేను బియ్యాన్ని వేయించుకున్నాను బియ్యాన్ని కూడా వేయించుకోవాలి వీటన్నిటిని కొంచెం దూరంగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఈ బియ్యం తర్వాతకి మనం బాదం జీడిపప్పులను కూడా వేయించుకోవాలి వేయించుకొని కొంచెం చల్లారాక మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి అలానే వేడి మీద పట్టకూడదు చల్లారాక పూర్తిగా చల్లారాక వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి Gotta focus on yourself, on your faith, on your dreams, on your mind, on your health, yeah.
మిక్సీ పట్టాక చూడండి ఇలా ఉంటుంది. నేను కొంచెం బరకగా పట్టుకున్నాను ఎందుకంటే మా పాప కొంచెం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది మా పాపకు. సో నేను కొంచెం అడుగుతుంది డైజెస్ట్ అవుతుంది కదా, సో నేను అందుకని బరకగా పట్టుకున్నాను. మీ పిల్లలకైతే చిన్న పిల్లలకి 6 మంత్స్ పిల్లలకైతే మిక్సీ పట్టాక ఆ పిండిని జల్లించుకోండి. జల్లించుకున్నాక దానిని ఇలా 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. మనకి మెడికల్ షాప్లో దొరికే సెరెలాక్ అయితే 2 స్పూన్స్ యూస్ చేస్తాం. దీనికైతే 6 మంత్స్ పిల్లలకి 1 హాఫ్ స్పూన్ అయినా చాలా ఎక్కువగా అవుతుంది. మనకు సెరెలాక్లో వచ్చే స్పూన్ ఉంటుంది కదా, దాంతో నేను 6 మంత్స్ పిల్లలకి 1/2 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఇలా నానబెట్టుకోవాలి. ఫస్ట్ నానబెట్టుకునే టైం లేకపోతే వెంటనే వాటర్ పోసేసిన తర్వాతకి మనం చేతితోటి ఇలా స్మాష్ చేస్తూ ఉండాలి. అలా ఉండలు కట్టింది ఏదన్నా ఉంటే వెంటనే ఫ్రీ అవుతుంది అన్నమాట. మనకి టైం లేకపోతే ఇలా చేతితో అనుకోవచ్చు. వెంటనే పెట్టాలి, గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. దీంట్లోనే మనం కొంచెం సాల్ట్, అలానే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఉడికేటప్పుడు నెయ్యి యాడ్ చేస్తే ఏమవుతుందంటే గిన్నెకి అంటుకోదు, ఇది చాలా తొందరగా గిన్నెకి అంటుకుంటుంది అన్నమాట, మాడిపోతుంది. అందుకనే ఊరికే కలుపుతూ ఉండాలి. నెయ్యి వేసుకుంటే గిన్నెకి అంటుకోదు, చాలా మంచిగా వస్తుందన్నమాట. నేను ఈ ఉగ్గుని చల్లార్చుకోవడానికి ఏం చేస్తానంటే ఉగ్గు తొందరగా చల్లారదు. సో నేను ఏం చేస్తానంటే ఉగ్గు ఉడికించిన బౌల్లో కాకుండా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఈ బౌల్ అందులో పెట్టి ఇలా స్పూన్తో ఇలా అనాలి. కొద్దిసేపు అయ్యాక ఆ వాటర్ వేడెక్కుతుంది, అప్పుడు మనం వాటర్ మళ్ళీ ఆ వాటర్ పడబోసి మళ్ళీ ఇంకో వాటర్ తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ చల్లారబెట్టుకోవాలి. ఇలా అయితే 5 మినిట్స్లో చల్లారుతుంది అన్నమాట ఉగ్గు చల్లారాక కొంచెం ఇలా గట్టిగా అవుతుందండి. సో మనకి మా పాపకి ఇలా నేను కొంచెం గట్టిగానే తినిపిస్తాను. మీ పాప చిన్నపిల్లలకైతే కొంచెం లూజ్గా చేయండి, కొన్ని వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. సో మీరు పాప పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ ఈ లూజ్ అనేది కొంచెం తగ్గించండి, ఏం పర్లేదు. అలానే మీరు ఉగ్గు పౌడర్ అనేది ఎక్కువ చేసుకోకండి, ఓన్లీ 1 వీక్ 10 డేస్ వరకు మాత్రమే స్టోర్ ఉండేటట్లు చేసుకోండి. ఎందుకంటే 15 డేస్ అయిందంటే దాని టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో మనం దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు. సో మనం బయటనే స్టోర్ చేస్తాం కాబట్టి దీన్ని మనం ఒక 10 డేస్ వరకు ఉంటే చాలు స్టోరేజ్. మళ్ళీ తర్వాతకి మనం ఫ్రెష్గా చేసుకోవచ్చు. అలానే మనం ఇంగ్రీడియంట్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాం కదా, 1 మంత్ ఒకేలాగా తినలేరు కదా పిల్లలు. సో మనం చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ ఉగ్గు 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఏం పర్లేదు. మన మెడికల్ షాప్లో దొరికే సెరెలాక్ 4 మంత్స్ నుంచే పెట్టొచ్చండి, ఏం కాదు. నేను మా పాపకైతే మెడికల్ షాప్లో దొరికే సెరెలాక్ 4 మంత్స్ నుంచే పెట్టాను. సెరెలాక్ అయితే మీరు అది రైస్ ఫ్లేవరే తీసుకోండి, అదే చాలా బెటరు. ఏదైనా పడదు సరిగ్గా పిల్లలకి, కొందరికి రైస్ ఫ్లేవర్ అయితే ఏ ఏజ్ వరకు అయినా పెట్టొచ్చు, బాగుంటుంది. మనం ఈ ఉగ్గును 6 మంత్స్ నుంచి 3 ఇయర్స్ వరకు కూడా పిల్లలకి పెట్టచ్చు. ఎందుకంటే ఇందులో మనం అన్ని పప్పులు అన్నీ వేస్తున్నాం కదా, సో చాలా ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చింది కదా అయితే లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మీకు అన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి.